వెల్కమ్ టు రాజేష్ లిఖలు టుడే అవర్ టాపిక్ ఈజ్ టైం అండ్ వర్క్ దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి కొంతమంది ఒక పనిని పది రోజుల్లో చేస్తారు కానీ పది మంది అదనంగా రావడం వల్ల ఆ పని రెండు రోజుల ముందుగా పూర్తయ్యాను అయినా మొదట ఉన్న వారి సంఖ్య ఎంత అంటే ఏంటి ఇక్కడ మనకి కొంతమంది పది రోజులు చేస్తారు ఆ కొంతమంది ఏంటో మనది తెలియదు సో ఎక్స్ అనుకున్నాం ఆ కొంతమందిని ఇంటూ పది రోజులు వేస్తారు ఈక్వల్ టు అదనంగా మనకి ఎంతమంది వచ్చారు పది మంది వచ్చారు కానీ పది మంది అదనంగా రావడం వల్ల ఎక్స్ ప్లస్ టెన్ ఓకే ఆ కొంతమందికి ఇంకా పది మంది యాడ్ అయ్యారు కదా రైట్ ఇంటూ ఇది మెంబర్స్ ఇది ఇది రోజులు ఇప్పుడు మనకి పది రోజుల్లో చేస్తారు ఇక్కడ ఆ పనిని కొంతమంది అదనంగా రావడం వల్ల అంటే పది మంది అదనంగా రావడం వల్ల ఆ పనిని రెండు రోజుల్లో పూర్తయ్యాను రెండు రోజులు ముందుగా పూర్తయ్యాను సో పది నుంచి రెండు రోజులను తీసేస్తే మనకి ఇక్కడ ఎనిమిది వస్తుంది రైట్ ఇంటూ ఎనిమిది ఓకే రైట్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిటీ టెన్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీ ఎయిట్ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీ టూ వన్ సార్ టూ ఫార్టీ సార్ సో దట్ ఎంప్లాయీస్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ అంటే ఎంతమంది స్టార్టింగ్ కొంత కొంతమంది అన్నాం కదా మొత్తం వారి సంఖ్య ఎంత అయినా మొదట ఉన్న వారి సంఖ్య ఎంత నలభై మంది అని అర్థం ఓకేనా అండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం రైట్ నెక్స్ట్ ప్రాబ్లం కొంతమంది ఒక పనిని పదిహేను రోజుల్లో చేస్తారు కానీ పది మంది తక్కువగా రావడం వల్ల ఆ పని పూర్తి కావడానికి ఐదు రోజులు అదనంగా పట్టాను అయినా మొదట ఉన్న వారి సంఖ్య మరియు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఎంత ఇక్కడ కొంతమంది అంటే మన తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందామండి ఓకే ఒక పనిని పదిహేను రోజులు వేస్తారు ఓకే ఈక్వల్ టు కానీ పది మంది తక్కువగా రావడం వల్ల అంటే కొంతమందిలోకి వెళ్ళి పది మందిని తీసేయండి తక్కువగా రావడం వల్ల ఇంతకుముందు మనకేమొచ్చింది అదనంగా రావడం వల్ల అంటే ఎక్కువ రావడం వల్ల ఏంటిది ప్లస్ చేసాం ఇక్కడ తక్కువ రావడం వల్ల అన్నాడు కాబట్టి మైనస్ చేద్దాం ఇంకొకటి పదిహేను రోజులకెళ్ళి ఐదు రోజులు అదనంగా కలపండి ఏంటిది ఇక్కడ పూర్తి కావడానికి ఐదు రోజులు అదనంగా పట్టాను ఈ పదిహేను రోజులకు ప్లస్ ఐదు రోజులు కలపండి అదనంగా కదా అదే రెండు రోజులు తక్కువ ఇంతకుముందు ప్రాబ్లం రెండు రోజులు తక్కువ ముందు చేశారు పూర్తి చేశారన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేసాం మనం సో ఇక్కడ అదనంగా పట్టింది కాబట్టి కలపాలి రైట్ ఇప్పుడు పదిహేను ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఎక్స్ ట్వంటీ ఎక్స్ మైనస్ టూ హండ్రెడ్ ఓకే ఇరవై పదిలో రెండు వందలు ఓకే రైట్ ఇటు సైడ్ వస్తే పదిహేను ఎక్స్ మైనస్ ఇరవై ఎక్స్ ఈక్వల్ టు మైనస్ రెండు వందలు మైనస్ ఐదు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ రెండు వందలు మైనస్ మైనస్ పోతుంది ఐదు ఒకటిలో ఐదు నలభైలా అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత నలభై మంది అంటే కొంతమంది కొంతమంది ఒక పనిని పదిహేను రోజులు ఆ కొంతమంది నెక్స్ట్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి నలభై మంది ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య అంటే ఈ నలభైలోకి వెళ్ళి పది మందిని తీసేయాలి పది మంది తక్కువ రావడం కదా మనకి అంతేనా అండి రైట్ ఈ మొదటి ఉన్న వారి సంఖ్య ఎంత ఉన్నవారి సంఖ్య నలభై ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ప్రస్తుతం ప్రస్తుతం పని చేస్తున్న వారి సంఖ్య ఇది వచ్చేసి ఎక్స్ మైనస్ టెన్ కదా అదనంగా వచ్చేసారు కదా తక్కువ మంది వచ్చారు కాబట్టి నలభై మైనస్ పది అంటే మొత్తం ముప్పై మంది ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య అర్థమైందండి దీనిలో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోట్ ఫర్ గెట్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ